అక్క ఉన్న చెల్లి ఉత్తమురాలు ఓయమ్మ చెల్లి ఉన్న అక్క గుణవంతురాలమ్మ వీళ్ళ ముచ్చట్లకు అంతే లేదు ఓయమ్మ వాళ్ళ వీళ్ళ మీద ఊసురు లేమ్మా F2 sisters ఇద్దరు ఇద్దరే హలో అక్క ఎలా ఉన్నావు ఎలా ఉంటాను అయినా నిన్న రాత్రి కదే ఫోన్ చేసావు 12 గంటలు అయిందిగా అది కాదే నీతో గంట మాట్లాడుకున్నా నాకు యుగంలా ఉంటుంది ఏంటో ఈ మాటలకి ఏం తక్కువ లేదు ఏమైందే మర్చిపోయా హ్యాపీ వినాయక చవితి పండగ పనులు ఎలా జరుగుతున్నాయి ఏం పండగ ఏమో ఉదయం లేచిన దగ్గర నుంచి మీ బావ ఒక్కటే తిట్లు ఎన్ని మాటలు అంటున్నారో పండగ లేదు ఏమీ లేదు అసలే నా నోట్లో నాలుక లేదు నీకు తెలుసు కదా అయినా ఎన్ని మాటలు అన్నారు తిడతాడు తిడతాడు తర్వాత తనే పడతాడు అయినా బావకి బ్యాండ్ బాజా బారా తర్వాత చేద్దాంలే గాని ఇంతకీ ఏమైంది ఏమవుతుంది నీకు కాక ఇంకెవరికి చెప్పుకుంటానే నీకే చెప్పుకోవాలి ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీ గణేష్ అని మట్టి వినాయకుడిని పెట్టుకుంటున్నాం కదా అలానే ఈకో ఫ్రెండ్లీ ప్రసాదాలు కూడా చేశాను తప్ప అందులో తప్పే ఉంది ఈకో ఫ్రెండ్లీ ప్రసాదాలా సరేలే బావ సంగతి తర్వాత చూద్దాం గాని అవేంటో నాకు చెప్పు మీ మరిది గారికి రుచి చూపిస్తాను అలా అన్న బాగుంది ఇదిగో తులసాకుల రసం మామిడాకుల పచ్చడి మాచిపత్రం బద్రీపత్రం బృహతిపత్రం బిల్వపత్రంతో సలాడ్ చేశాను అన్నట్టు మర్చిపోకుండా మరొక పత్రంతో స్టార్టర్లు కూడా చేశాను అత్తిరిపోయింది అనుకో ఇక లాస్ట్కి జాజీ పత్రంతో జ్యూస్ కూడా చేసి పెట్టాను కానీ మీ బావకి ఏమీ నచ్చలేదు ఎన్ని మాటలు అన్నారు సరేలే అక్క నాకు కూడా ఇంట్లో బోల్డ్ అని పనులున్నాయి నేను పండగ చేసుకోవాలి కదా మళ్ళీ కాల్ చేస్తాలే నీకు అది కదే ఇన్ని వెరైటీలున్నాయి ఏదో ఒకటి ట్రై చేస్తా అన్నావుగా తెలుసుకోవా అంటే నాకు ట్రై చేయగలనో లేదో చేసిన తర్వాత తినగలనో లేదో అని ఆలోచిస్తున్నా అవునులే నాలా నువ్వెక్కడ చేయగలవు నా అంత క్రియేటివిటీ నీకు ఉండొద్దు సరే సరే నీ ఇష్టం సరే నీ క్రియేటివిటీ సంగతి పక్కన పెట్టుగాని ఇంతకీ ఉండ్రాళ్ళైనా చేసావా ఇకో ఫ్రెండ్లీ అంటూ గుండ్రాళ్ళు బండ్రాళ్ళు తెచ్చి వినాయకుడికి పెట్టావా అయ్యో నిజమేనే మర్చిపోయా సరే సరే నేను పెట్టేస్తున్నా దీని తొందర తగలయ్యా అయినా అందరినీ కష్టాల నుంచి గట్టెక్కించే నీకే ఇంత కష్టం వచ్చిందేంటి వినాయక అందరి సంగతి పక్కన పెట్టు ముందు దీని క్రియేటివిటీ నుంచి నిన్ను నువ్వు కాపాడుకో స్వామి F2 sisters, idharu idhar.